హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. రంగస్థలం ఇప్పుడు ఎక్కడ చూసినా సినీ అభిమానుల నోట ఇదే మాట. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 1980 కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నటన పరంగా రామ్ చరణ్ను మరో మెట్టెక్కించింది. ఇక రంగస్థలంలోని రామ్ చరణ్ నటన చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఇన్ని రోజులు విమర్శించిన వారు కూడా రామ్ చరణ్ యాక్టింగ్ అదరగొట్టేశాడంటూ ఆకాశానికి ఎత్తిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అనిపించేలా ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1700 థియేటర్లలో రిలీజ్ అయిన రంగస్థలం అమెరికా బాక్సాఫీస్ దగ్గర రికార్డులను బద్దలు కొడుతుంది. యుఎస్లో గత రాత్రి 160 సెంటర్లలో రంగస్థలం విడుదలైంది. ఈ మూవీ ప్రీమియర్ షో ద్వారా $690,000 పైగా వసూలు చేసింది. అయితే ఇంకా కొన్ని సెంటర్స్ నుంచి వివరాలు రావాల్సి ఉంది. ఇక తాజాగా రంగస్థలం ప్రీమియర్ షో వసూల పరంగా 6వ అతిపెద్ద తెలుగు చిత్రంగా రంగస్థలం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఓవర్సీస్ కలెక్షన్స్ పరంగా రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా ఈ మూవీ నిలిచింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు రంగస్థలం యుఎస్లో $1 మిలియన్ క్లబ్లో చేరిపోయినట్లు తాజా సమాచారం. ప్రీమియర్ షోల ద్వారా $24,50,000 దాటిన బాహుబలిటు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇక తర్వాతి స్థానంలో అజ్ఞాతవాసి, ఖైదీ నెంబర్ 150, స్పైడర్ చిత్రాలు ఉన్నాయి. టాప్ 6లో ఈ 3 సినిమాలు మెగా ఫ్యామిలీ హీరోలవే కావడం విశేషమనే చెప్పాలి. ఇక రంగస్థలం యుఎస్లో తొలి రోజు $1 మిలియన్ క్లబ్లో చేరింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో ఊగిపోతున్నారు. యుఎస్లో కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించేందుకు పరుగులు పెడుతుందని చెప్పాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.